ప్రభుత్వాలు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు కాస్తంత హాస్యాస్పదంగా అనిపించినా దాని వెనక బలమైన కారణాలే ఉంటాయి అనేది ప్రతి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ మధ్యన దోమలపై దండయాత్ర అంటూ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం మీద చర్చ జరుగుతుంది అదేంటి అంటే ఇక్కడ నుంచి కుక్కలకి పందులకి కూడా లైసెన్స్ అవసరం అంటూ ఒక కొత్త జీవోనే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది కూడా ఆరు వందల తొంభై మూడు జీవో నెంబర్తో ఒక జీవో జారీ అయింది జారీ చేసింది పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి శాఖ అయితే ఈ జీవో అసలు ఏంటి ఏంటి కుక్కలకి పందులకి లైసెన్స్ అంటే ఖచ్చితంగా మంది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కుక్కల బారిన పడి కుక్కల స్వైర విహారం పిచ్చి కుక్కల కరవడంతో కొంతమంది గాయాలు పాలయ్యారు లేదంటే కొంతమంది మరణించారు ఇలా రకరకాల అంశాలు చూస్తూ ఉంటాం ఎందుకంటే ర్యాబీస్ ఇటువంటి వ్యాధికి కారణం అవుతుంటాయి కదా సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక జీవోనే తీసుకొచ్చింది అంటే జంతు ప్రేమికులు ఒక రకంగా అలర్ట్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది అనేది ఈ జీవో గుర్తు చేస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా కుక్కల్ని ఎవరైనా పెంచుకోవాలన్నా లేదంటే పందులను పెంచేవాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి అనేది లేదు అంటే కనుక అధికారులు వెరిఫై చేసినప్పుడు లైసెన్స్ లేకపోతే వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇమీడియట్ ఫైన్ చే కట్టాల్సి ఉంటుంది కట్టించుకుంటారు అలాగే రోజుకి రెండు వందల యాభై రూపాయలు అపరాధ రుసుము కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట అధికారులు తనిఖీలు చేయాల్సి వచ్చినప్పుడు అయితే ఒకవేళ అలా జరగకపోతే ఇమీడియట్గా ఒకవేళ అక్కడ ఉన్న కుక్కలు కానీ పందులు కానీ దానికి సంబంధించి ఎవరి యజమానులు లేకపోతే గనక వాటికి లైసెన్స్ లేకపోతే గనక వాటిని వీధి కుక్కలుగా పరిగణిస్తారు ఇమీడియట్గా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయితే చేస్తారు అలాగే ఒకవేళ లైసెన్స్ కనుక ముగిసిపోతే ఇమీడియట్గా పది రోజుల్లోగా లైసెన్స్ కూడా రెన్యువల్ చేసుకోవాలి ఈ పెంపుడు జంతువుల యాజమాన్యాలకు ఖచ్చితంగా హెల్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అంటూ ఈ జీవో చెబుతున్నమాట అంటే కుక్కలకి హెల్త్ సర్టిఫికెట్లు పందులకేమో డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి అనేది ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లకు అలాగే ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం యజమానులకు లైసెన్స్ అందించే సమయంలో వాటి హెల్త్ సర్టిఫికెట్లు కూడా అందించాలి అనేది ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది అంటే వెటర్నరీ డాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా దాంతోపాటు టోకెన్లు కూడా ఇస్తారు ఆ టోకెన్ ఎప్పుడూ కూడా ఆ కుక్క మెడలో ఉండాలన్నమాట ఖచ్చితంగా లేదంటే ఆ టోకెన్ లేకపోతే ఆ కుక్కను తీసుకెళ్ళిపోవడం ఏదో చేస్తారు అంటే వా కొన్ని కుక్కల్లోకి సంబంధించి ప్రాణాంతక జబ్బులు ఏవైనా ఉంటే కనుక అంటే అవి కోలుకోలేనంతగా ఏమన్నా ఉన్నా ఇమీడియట్గా అంటే ఒక వీధి కుక్కలు అయితే స్ట్రీట్ డాగ్స్ అయితే కనుక వాటికి కారుణ్య మరణం కూడా కలిగిస్తారనమాట అంటే ఆల్రెడీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కల విషయంలో సో మొత్తానికి పెంపుడు కుక్కలు అలాగే పెంపుడు పందులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త అయితే తెర మీదకు తీసుకొచ్చింది జీవో నెంబర్ ఆరు వందల తొంభై మూడు ఇమీడియట్గా జంతు ప్రేమికులు ఎలక్ట్గా ఉండాలి ఈ లైసెన్స్లు దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి లైసెన్సులు తీసుకోవాలి వాళ్ళు ఇచ్చే టోకెన్ కూడా తీసుకోవాలి ఆ టోకెన్ ఎప్పుడు మెడలో ఉండాలి ఒక రకంగా ఇది జంతు ప్రేమికులు ఎలెక్ట్ అవ్వాల్సిన సందర్భం ఇమీడియట్గా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి